హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పచ్చళ్ళు కావన్నా అవ్వా, మామిడికాయ పచ్చళ్ళు, ఇంకా ఇంకా రొట్టు కావాలి. మామిడికాయ పచ్చడి ఉన్నది, ఇంకా రొట్టు కావాలి. నిమ్మకాయ పచ్చడ, ఇంకా రొట్టు. రేగ్గాయ పచ్చడ, ఇంకా పుల్ల కావాలి. ఇంకా పుల్ల కావన్నా అవ్వా. ఇక పచ్చళ్ళ కల్లా అంటే నా దగ్గర ఒక్కటే పచ్చడి ఉన్నది. అంటే అంతలు ఇస్తారా అవ్వా? చేతికుండు మూతికి ఎంత దూరం ఉన్నది అవ్వా? దగ్గరనే ఉన్నది. అందుకే ఇట్లా ముక్కుల పక్కులు తీసుకొని ఇట్లా నాకు ముక్కుల పక్కులు తింటారే. ఏంది రొట్టు ఎట్లా పాడుపడుతుంది? బబిలిగా ఉన్నట్టు ఉంటది. ఎప్పుడైనా చిన్న ముఖం అని కన్న ముఖమే? అవి చిన్న ముఖమా కన్న ముఖం అంటున్నావు అవ్వా? పక్కులు తినడే పది మందిని కన్నా ఎనిమిది మంది వెయ్యిండ్రు, ఇద్దరు మీది నేను. ఏరియా ఇద్దరు ఇవ ఇల్లే సూరత్ కాళ్ళు. ఏ వాత్ కాళ్ళు? ఏం పేరు పెట్టుకున్నావు? ఇవ ఈయన పేరు ఎండిపోతు, ఇక ఈయన పేరు తిండిపోతు, ఆయన పేరు దున్నపోతు, నీ పేరు మోరదోపు. మీకు అన్ని పోతులేనా? మా ఇంట్లో మొత్తం పోతులే. రెండు పాలకు తీసుకుంటావా? ఇత్తనం పోతా ఆగది, అది గంటే ఉంటది. నారమాడ దున్నుతుందా? నీకు డౌట్ అనిపించింది అవ్వా? రూపాయి భయాన్ని లేకుండా తీసుకొని పో. నీ నారమాడ దున్నుతనే ఉంచుకో, లేకపోతే నా ఆయన అడగొట్టు. లేకపోతే ఆ పోతులో తీసుకొని పో. ఆ పోతుల దగ్గర ఏం లేదు. మరి ఈ పోతులో తీసుకోపోతావా? ఈ పోతుల దగ్గర ఏం కనిపిస్తుంది? ఇక మరి ఏంటి పోతులు కాదు, కూడా ఉన్నాయి పోతులు. ఆ కళ్ళ కొంచెం అవి మంచి ఉన్నాయా? కాదు కాని ఎవరింటికన్నా పోయి పుల్ల పుల్లటి కూర తీసుకోండి రా. ఆగో ఎవరింటికన్నా పోయి ఆగో ధర్మపాతి ఏమన్నది ఓ దాసులాల ధర్మకాంతలాల. ఆగో ఎక్కడికన్నా పోయి అటువంటి పచ్చళ్ళు బతకరమ్మని ఎప్పుడైతే వలకంగా. ఆగో ఏడుగురు దాసులు ఎట్లా పోతున్నారు? మల్లె పూస మెల్లగా సనా మా
అగో ఊరి మీద దొరికేది ఒకలే దగ్గర దొరుకుతారు అగో పేరు వేసి విత్తనాన్ని అగో ఎట్లా విత్తున్నదో అమ్మకు పోసిందా నీ అయ్యకు పోసిందా నీ అక్కకు పోసిందా నీ చెల్లెకు పోసిందా నీ బావకు పోసిందా నీ కుండలో పోసిందా నీ కూరట్ల పోసిందా నీ బొడ్ల పోసిందా నీ బొడిగల పోసిందా కొట్టి పోసి అన్న మాత్రానికి జీవాన్ని దిట్టవర్ది మరి కాదా ఉడకపోసు ఉబ్బర పోసు చెవుట పోసు పోసేంటే బొడ్డు పోసి పొందలేసిరాడు ఏమన్నా అగో నీ పేరు పోసి కాల పోసక్క అని పిలవాలి నన్ను అంటే సహజ మరి మూట సాని సత్తు గోడ విత్తు అన్నట్టు కొత్తుకో బూర అది కరెంట్ కాదా అయితే బల్ల కొత్త బర్రు అంటది అగో అవి మూరలేవ్వా ఏం కాదు మురళ కుచ్చితే వచ్చనే అంటే మూరలు కుచ్చితే వచ్చే శక్తి కాదు పోసక్క ఇక మా దొరసాను మనిషి కాదు నీ దగ్గర ఏమన్నా పుల్లడి కూర ఉన్నాయని వచ్చిన అయ్యో పుల్లడి కూరలకు వచ్చినావు చెల్లె ఇంత తేత్త కూర కొంచవు ఏం కూర ఎండ్రికాయలు బెండకాయలు పులుసు వేచ్చా అవి ఎట్ల పాడైతాయి ఎట్ల పాడు అడ్డా నీసు నీసు బంక బంక నీసు నీసు బంక బంక నీసు నీసు బంక బంక అవి ఎట్ట తిని ఆకిలుతాను తినుడే ఉండదు అంత బంకేనా నాలుక మీరు వేసుకున్నడే ఆల్చం రసగుల్ల దాటినట్టు దాటిపోతాయి బెండకాయ బంకకు ఎండ్రికాయ కొండుకు అంటే రసగుల్ల దారిపోయాడు దారిపోతాను అవును ఆ బంక కొండిని కిందికి జారగొడతాను ఇక మాకు ఆ కూర కానీ ఏమైనా పచ్చళ్ళు ఉన్నాయి ఓ పచ్చళ్ళు పత్తిర్ర పెట్టె గాని చెల్లె ఇలా ఏ శతాంతకులేని తీ శతాంతకులేనబ్బా అగో ఏమైనట్టు నాలుగు రోజుల దాకా నడింట్లో పోవద్దట ఆడోళ్ళ తలగద్దట మొగోళ్ళ తలగద్దట ఇప్పుడే తలకు వసుకొని గలవలా కూర్చున్నా నువ్వు వచ్చి పిలుస్తాను అగో నేను పోయి తెచ్చుకుంటా ఏడా తొక్కులు ఖరాబ్ అయితే మా అత్తకు ఏర్పాటు అయితే నీ నిత్య కొరిగిస్తుంది మరి లేకపోతే బావలేడా బావలేడా బావ చూత్రాన్ని వచ్చిన నన్ను చూస్తాడు బావా బావా బావని చూడం జాగో పిల్ల అబ్బా అన్న సొంటోడు నన్ను చూసుకున్నట్టు నిన్ను చూసుకుంటాడు ఏంటి నన్ను చూసుకున్నట్టు నేను చూసుకున్నట్టు అయ్యో నా మొగోడు నిన్ను ఎన్నడూ చూసుకోలేదు నా మొగోడు నీకు ఎప్పుడు పెట్టలేదు ఏంటి మళ్ళీ పెట్టేది పోయిన పెట్టారు తుమ్మలు నా మొగోడు నీకు లేవచ్చి పెట్టాను నా రెండుగానే నిన్ను చూసినాడు లజబుడు ఏంటిదే లేవచ్చి పెట్టింది మళ్ళీ చూసింది కట్టెలమో ఖచ్చితమోపా ఎంతైనా గానీ మరి మొగాయిదాన్ని నువ్వు ఆడదాని వేనా నేను ఆడదాన్ని నేనే మరి మన ఇద్దరు ఖచ్చితంగా మోపులు వేస్తుందా మరి ఎంతైనా తోడగుతే అన్న అన్నసం తోడు మరి ఇటు రమ్మన్న వాళ్ళు ఖచ్చితం మోపులు ఏ పడిన వాళ్ళు లేవచ్చి అదే నన్ను విత్తే నడవబెట్టూ అది నువ్వేం పెడతావు మన సుట్టబట్ట ఇక ఎంతైనా లేబరే ఎవరికన్నా పిలిచే వరకు నాకు అనిపించే అనిపించే అయితే గాని ఇప్పుడు ఆయన ఇప్పుడు రాడు సరే ఎటువంటే పోతాడు 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 పోతు వింకడు రాదు పొద్దు కచ్చి దర్వాజ పట్టుకొని ఊరాడతాడు అయ్యో గావుడేనా ఇక ఏ ఊరు లేదా ఎందుకు తోవాలని వేసండి మరదాలు కట్టే కూడా పట్టుకొని ఉంటాడు ఆ తాగినోడే సరికి కింద పడతానేమో అనుకొని నిన్ను పట్టుకొని ఉంటాడు అన్నా సొంటోడు తీసుకొచ్చి ఇంటికాడ పడగొడతావు ఏ సందో ఏ సందో నాకేంట కానీ ఆయన ఇప్పుడు రాడు సరే మరి నీ కొడుకు ఇట్లు ఉన్నాడు వాడిని పిలిస్తే ఆడైతే పెడతాడు మళ్ళీ పెట్టేది తప్పు ఒక్క ఆడు ఏడాడుకుంటా ఒక్క కాడు ఉంటాడు ఆట పోయిన పొలగాడు శివాడు ఏడున్నవి కదా అత్తమ్మ వచ్చింది అత్తమ్మ వచ్చిందట అప్పలిస్తుందట పెడత రాకూడక ఏంటిదే అప్పలించి పెట్టేది ఏంటిదే మళ్ళా తొక్కు తొక్క అయితే ఇవాళ ఏమైందంటే పాపం ఈ సంజయ్ చచ్చిపోతే నాలుగేటలకు వచ్చిండ్రు ఇంత మటన్ అండిండ్రు చికెన్ అండిండ్రు బగారు అండిండ్రు జీరో రైస్ వేసిండ్రు బయట అన్నమైన అండిండ్రు బిడ్డ ఇక అప్పాలు చేయాలి పొల్లగాడు చూసి అప్పాలని ఎడిసిండ్రు అద్దు కొడుక సంజయ్కి మొక్కటానికి చెప్తాను ఇక మరి అక్కడ మొక్క అందియరు ఎంగిలైతాయని మన అత్తమ్మ తెత్తానన్నది ఇక వచ్చేది సదుల పాండుగైనా దసరా పాండుకు చెత్తాడట రాంగ తెత్తానన్నది కొడుక ఫోన్ చేసింది రాన్న ఆడుకొని వేయండు దేవుడు దొబ్బుకి వచ్చినట్టు నువ్వు రానే వచ్చినావు మా అత్తమ్మ వచ్చింది అప్పాలు లేవచ్చు అప్పలిస్తుందని ఆశకొచ్చి పెడతాడు అంటాను మరి అత్తమ్మ అప్పాలు తెచ్చిందంటే అయ్యే పొద్దు తెచ్చిందంటే నువ్వు కూడా ఇస్తుందంటే నా అత్తడి ఇంకా నువ్వు విలువ అప్పలిస్తా రాకూడదు అని అత్తాడు అప్పలిస్తున్నావు అప్పాలు అద్దరి దండం పెడతాను నిలుస్తావు అగో అటువంటి ఏనాడు కనుక చూసినావు ఏడుగురు దాసళ్ళు ఏడుగురు దాసళ్ళు అటువంటి ఏనాడు కనుక పడ్డారు మల్లవ దగ్గర ఇంత పక్షాలు పట్టుకున్నారు పక్షాలు పట్టుకున్నారు మూడేసుకున్నారు ఇక దొరసాని దగ్గరికి పోతామా అని అగో ఎట్లా పోతున్నారు ఏడుగురు దాసళ్ళు జల్లు జల్లున్న వాణాలు పిల్ల ఉంటారు రెండేనా
రాంగరంగ పటేల్ మల్లమ్మ పోసింది ఇక పప్పుచారు పోసిందని నేను అక్కడికి వచ్చిన ముడి పసుకొంగలు కట్టుకున్నా ఇక ఇక్కడ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇచ్చిన మరి లేదు అగో మరి నువ్వు అంగడి కటోరా వచ్చినవా నీకు లేదా కటోరా అగో నా కటోర అంతా పరిగిపోయింది అంకులు అడిగిపోయినట కంచరం దగ్గర దగ్గర వస్తావని నాకు ఇచ్చింది ఇక నాదేమో పక్క పొక్క వేయింది ఇక ఈ రెండు మంచిగా చేపిస్తారని కొంత కంచరానికి ఇచ్చిన ఆడు కడుపు కుత్తముంట కొడుకు కళ్ళు కమ్ముకొని తాగిండట ఇక మా రెండు కటోరలు నూలో పట్టాయి ఇక ఇప్పుడు నీ కటోరే గట్టుకున్నది అగో సాత అంటాడు నాకే వరకు ఏ గీతా నువ్వు ఎప్పుడు వేసి ఇచ్చినావు నీ కటోరల కూర నాకు గానాడి దినంలో బ్రహ్మవారు ధర్మభక్తి దేవికి పరమాత్ముడు మెచ్చుండు పరమోడి గచ్చిండు వరగురుడు మెచ్చి వరమోడి గచ్చంగా మరి ఒకటోక గడియల్ల ఒకరింత రాయ రెండు గడియల్ల రేగు వండు కోరింది మూడు గడియల్ల ముద్దాయ పిండం నాలుగు గడియల్ల నవసూత్రాలు ఎండుకున్న ఎవ ఐదు గడియల్ల పిండానికి ఆయుష పోసింది ఏడు గడియల్ల ఇలపొట్ట వెరిగ వారకల్లా కొడుకున్న పిండం ఎడవ తిరుగుతుంది ఇరవకున్న పిండం కుడికి తిరుగుతంటే పొట్టనేది కొంగురు పొంది చేశారు కదా కాలు రెక్కలు సన్నబడ్డాయి కంటే బొక్కలు ఎల్లుకున్నాయి చేతలు కాదు మోసేతలు దారుతున్నాయి చిగురు దప్పలుగా గడిగిన సారిపోతండి మెడలు తాగుతున్నాయి మేఘాలు నీరు దిగేసి రాయిన కుచ్చములు కెక్కరించినాయి కుట్టు వచ్చినట్టు కడుపులు వస్తుంది అగో అన్నాడు లోపలం కలుపుమని నాభిల చల్లు అంటున్నది ధర్మపత్తి దేవి అడుగురు దాశల్లో చూసిండ్రు వేగరంగా అయ్యిండ్రు మంత్రసాని మంగం మనదోలు కచ్చిండ్రు మంత్రసాని మంగం వచ్చి మంత్రి నీళ్ళి అంగరే మరి ఆ కన్న తల్లి ఎట్లా ప్రసవించుతున్నది ఓ తల్లులారా ఎట్లా ఇక మరి నువ్వు పైసలు లేపాయి మొత్తుకోవాలి నేను ఏడికాన్ని తీసుకుపోవాలి తల్లి పిల్ల చల్లగుండి ఓడిన కూర సాట్ల పడ్డట్టయితే తండ్రి ఎవడాడ రాజన్న ఈ తలవాలకు లడ్డు ఎవడాడో తీసుకొని వచ్చి నీకు లింగదారి తీసుకొస్తాను అది
నార్మల్ డెలివర్ అయింది అంటారే నార్మల్ ఇప్పుడు వచ్చిన పోరగాళ్ళేనాయే కాళ్ళ మీద కాలేజ్ తొక్కి మెడల పెట్టి మీది గుంజుతానో పేముందకి సావరే అవోదాబ్బర మా అవ్వ గిత్త గుంజపోతేనే లచ్చవనే గిత్త పొట్టిగా పాడాయినా మనవి అయితే నువ్వు పొట్టి ఉన్నావు ఈ పోరగాళ్ళను గుంజుతా పొడగాయితారా అని ఇగురం కొద్ది గుంజుతున్నావా పొట్టిదానికి పుట్టెడు బుద్ధులు అన్నట్టు లంజముండ పేగులు దగ్గర సత్తరు నరాలు దేవుతాయి నిన్ను ఒట్ల మనవాడ మరి ఏ ఐడియా అత్తలే నాకు ఇదే ఐడియా దొరికింది దేవుడు ఇచ్చినట్టే ఉంటారు ఇగ్గుట పొడుగు గారు అగో ఏడుగురు దాసులు అగో పిల్లకు తానాలు పిల్లగాళ్ళకి తానాలు పోతావా అగో ఎట్లా తానాలు పోతున్నారు ఏడుగురు దాసులు పాపము దొరసానికి రెండు మంది ఇచ్చిరట్ట ఇద్దరే కదా రెండు మంది కొడుకులు ఉత్తిండు ఇక నువ్వు ఈతలు పడ్డ ఆడి దానివి అయితే ఇవ్వరం కొద్ది వస్తావు నేను ఇసురలు తెచ్చినా నువ్వు తానం పోయి ఏమి ఇసురలే తట్ట తెచ్చిన గడ్డపార తెచ్చిన మొట్టు తెచ్చిన గొడ్డలు తెచ్చిన కుండే నీళ్లు తెచ్చిన మరి గొడ్డలు మొట్టు ఎందుకే బొడ్డు నడతావా ఏంటో బొడ్డు నరక పొరగాన్ని ఉంటారే బొడ్డు నరక పోతే ఎత్తుంటారా పుట్టినాక పొరగాలి బొడ్డు నరకద్దా ఇంత రూపాయి పెడితే బ్లేడ్ వస్తుంది వెనకడికాలని అప్పుడు మా కాలాన బిలేలు ఉన్నాయా నేను పొద్దుకోగానే ఇలా అయితే కావచ్చు పానం పుసుకుంపున్న గానీ గొడ్డలు మెత్తగా నూరుకొని గొడ్డలను మొట్టు మంచం కింద చేసుకొని పండు ఇక డెలివరీ అయినాక మాత్రం సాయం తీరపాటున ముచ్చుతీరా మొట్టు మీద బిడ్డలు వండబెట్టి గొడ్డలను కొనుక్కొ దెబ్బ తింటే బిడ్డి ఇటు బొడ్డాటు చేయలు కట్టడం దుకాణం పండు అప్పుడు ఆ కాలని గట్ట నడిచిన మరి అప్పుడు గట్టనే ఇప్పుడు కూడా నువ్వు నరకు మొట్టు తెచ్చిన గొడ్డలు నువ్వు ఇప్పుడు నరకు అంటావా రూపాయి పెడితే బ్లేడ్ వస్తుంది.